క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీర దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని యువత వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలపై దృష్టి సారించాలని రామేంపేట సిఐ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. మెదక్ జిల్లా రామేంపేట పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో 5 మండలాలకు చెందిన క్రీడాకారులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా రామేంపేట పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో 5 మండలాలకు చెందిన క్రీడాకారులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటల పోటీలను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు క్రికెట్, వాలీబాల్, షటిల్ టోర్నమెంట్లను ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు నిర్వహించే ఆటల పోటీలలో చేగుంట, చిన్నశంకరంపేట, నార్సింగి, రామేంపేట, నిజాంపేట మండలాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ పోటీలను నేడు సిఐ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సెల్ ఫోన్లకు, ఇంటర్నెట్ కు బానిసలుగా మారి సైబర్ నేరగాల వలలో పడుతున్నారని సెల్ ఫోన్ పై దృష్టి సారించకుండా ఆటల పట్ల శ్రద్ధ వహిస్తే ఆరోగ్యంగా ఉంటారని యువతను క్రీడల వైపు మళ్లించడం కోసమే టోర్నమెంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎస్ఏ ప్రకాష్ గౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఏ సుభాష్ గౌడ్, జంపేట ఎస్ఏ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామాయణపేట పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మరి రామాయణపేట 5 మండల సర్కిల్ పరిధిలో ఉన్న మండలాల యువకులందరికీ కూడా క్రీడలు కండక్ట్ చేసేసి మరి క్రీడ యువకులందరినీ ఉత్సాహపరచడానికి పోలీస్ శాఖ చేసిన కృషి అభినందనీయము. మరి రామాయణపేట అదృష్టం ఏంటంటే రాష్ట్రంలో పోలీస్ శాఖ వారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ప్రవేశపెట్టిన తర్వాత మేమైతే ఎక్కడ లేనంత ఫ్రెండ్లీ పోలీసింగ్ రామాయణపేట సర్కిల్ పరిధిలో చూస్తాము. దయచేసి వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, షటిల్ టోర్నమెంట్ కానీ ఇవే కాకుండా యాక్చువల్గా కబడ్డీ అనేది నిర్వహిస్తామని అనుకున్నాము. దానికి మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ చేసి కబడ్డీ కూడా నిర్వహిస్తాం. ఇలా మనము ఈ రెండు రోజులలో కూడా మీరు ఎలాంటి గాయాలకు లోను కాకుండా, ఇబ్బందులు పడకుండా ఉండండి. వాటర్ ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేసినాము. వీలైతే భోజనాల గురించి కూడా ఏమైనా ఆలోచన చేసి ఒకవేళ మధ్యాహ్నం టైంలో ఒకవేళ ఏమైనా వీలైతే అది కూడా మనం చేపిద్దాం. ఇది ఇదాకా వచ్చినాం కదా అని చెప్పేసి ఓడిపోయినా మనం గెలిచామనే ఉత్సాహంతో బాధతోటో మందు తాగడాలు అవి ఇవన్నీ చేసి పిచ్చి పిచ్చి పనులు చేయదు దయచేసి. ఓకే.